అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో నిన్న రాత్రి సిలిండర్ అంటుకొని కలకలం సృష్టించింది. లక్షంపల్లి పంచాయతీ ఎర్రబూరుపల్లి గ్రామంలో బోయరామక్క అనే మహిళ ఇంట్లో వంట చేసే క్రమంలో గ్యాస్ సిలిండర్ పైప్కు మంటలు వ్యాపించాయి. ఆమె కేకలు వేయడంతో గ్రామంలోని చుట్టుపక్కల వారు యువకులు మహిళ ఇంటి వద్దకు పరుగులు తీశారు. కొంతమంది యువకులు గ్యాస్ సిలిండర్ను బయటకు తీసుకువచ్చి వీధిలోకి మట్టితోనూ గోనె సంచులతోనూ మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. 3 రోజుల క్రితం ఇదే మండలంలో ములకలేడు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో 4 మృత్యుహాత పడ్డారు. 2 తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంగతి మరవక ముందే ఎంఆర్ బోరేపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంకేంటికి పేలుతుందిలే, నువ్వు ఇంచేపు కబర్లాడినది ఎక్కువదే. పెద్ద బాగా వేసినాం అంటుకోని గ్యాస్ వస్తూనే ఉంది. అట్లా కాదా?